ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీలు ముదురుతున్న వివాదం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి సొంత రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో కూడా అభినందనలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏపీలో ఫ్లెక్సీలు వెలిసాయి. అయితే ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బస్టాండ్ వద్ద కొందరు అభిమానులు కేసీఆర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా అనుమతి లేదంటూ అధికారులు దానిని తొలగించారు. దీంతో వివాదం మొదలైంది. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు హైదరాబాద్ సెటిలర్ అయిన సిహెచ్ చినరెడ్డప్ప దవేజీ, అతని స్నేహితులు మేడిద రాము, బుడితి అనిల్లు కలిసి తెలంగాణ బాహుబలి కేసీఆర్కు శుభాకాంక్షలు అని స్లోగన్ ఇస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రాంతంలో చాలా ఫ్లెక్సీలు ఉండగా కేసీఆర్ది ఎందుకు తొలగించారని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆ ఫ్లెక్సీ తొలగింపునకు మాకు ఏ సంబంధం లేదని పోలీసులు చెప్పడం గమనార్హం. టీడీపీ నేతలే ఈ ఫ్లెక్సీ తొలగించారని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా మరికొన్ని చోట్ల జగన్, కేసీఆర్ ఇద్దరు ఫోటోలతో కూడా ఫ్లెక్సీలు వెలిసాయి. ధర్మం గెలవడం ఎక్కడి నుంచే మొదలైంది అంటూ కొటేషన్స్ రాసి మరీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్, వైసీపీకి మద్దతు అని చెప్పేందుకు ఈ రకం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనేది కొందరి వాదన.